చెక్కి తమ్ముడు బాగున్నాడా? కనిపించట్లేదు తమ్ముడు, కూర్చోట్లేదా తల్లి స్కూల్లో? ఇల్లు మరి ప్రార్థన చేస్తున్నామా, చేస్తున్నామా? రెడీయా? లేట్ అయిపోతుంది కదా. మరి ఎవరు ప్రార్థన చేస్తారు మీలా నుంచి? చెక్కి చేస్తావా? ఏం చేస్తావా? ఈరోజు కార్యక్రమం కోసం బాగా జరగాలని ఫ్రెండ్స్ అందరు త్వరగా వచ్చేసాయి. వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే అది కట్ చేసి రాలేకపోయాను, వచ్చే ఇబ్బంది. ఈరోజు కార్యక్రమం కొరకు బాగా జరగాలని చెప్పేసి అడుగుదాం. మన ఫ్రెండ్స్ అందరు తొందరగా వచ్చేయాలని అడుగుదాం. పొజిషన్ వచ్చేయండి. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడ, గొప్ప దేవ, మహోన్నతుడ, జీవము కలిగిన దేవ, జీవాధిపతి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సృష్టికర్తమైన యేసయ్య, బంగారు పదార్థం వందనములు, స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిన ఉదయ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా నువ్వు తోడుగా ఉన్నావు నాయన. మా ప్రతి పనుల్లో ప్రభా, ప్రతి ప్రయత్నాల్లో నాయన నువ్వు తోడుగా ఉండి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానానికి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రతి దినం వల్ల ఈ యొక్క సాయంకాల దినం కూడా మీ పాదాలు చెందుకొచ్చున్నాం ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి, వాళ్ళను వీలును బట్టి మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మొదటిగా నాయన ఈ యొక్క జూని మాకు ఉచితంగా బహుమానంగా అందించిన జోషాన్ని కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. జోషాన్ని కుటుంబాన్ని జీవించండి, ఆశీర్వదించండి, వారి ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని ఏసైనామంలో ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా నాయన తండ్రి, చాలా మైలని బట్టి మీకు వందనాలు. ఎన్నో ఆధ్యాత్మిక ఆత్మీయ విషయాలు సంగతులు తెలుసుకోవడానికి ప్రభా ఆయా మాకు ముందుంది ఎంతగానో నేను ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న అయ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని నాయన ప్రసాదించండి ప్రభా, మీకు వందనాలు. అలాగే అక్క వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు పేరు వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి దినము సెలవు దినమే ప్రభా, మరి దీన్ని బట్టి బిడ్డలు రాలేకపోయారో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి పవర్ ప్రాబ్లం ఉందో నాయన, ఫోన్ ప్రాబ్లం ఉందో తండ్రి మాకైతే తెలియదుగానే దేవ ప్రార్థిస్తున్నాము. సకాలంలో బిడ్డలందరూ కూడా త్వరగా వచ్చి ఏకీభవించడానికి సహాయం చేయండి. ఇక్కడ ఆయన అయ్యే ఈ దినాన ఎంతో ఒక ప్రత్యేకమైన దినంగా ప్రభా బిడ్డలకు మేము ఒక యాక్టివిటీ ఇచ్చి ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి బిడ్డలకు ప్రిపరేషన్ అంతగా మీరు తోడుగా ఉన్నామని నమ్ముతున్నాము నాయన. మరి ఇక్కడికి వచ్చి ప్రభా బిడ్డలు చక్కగా పెర్ఫామ్ చేయడానికి వారి యొక్క ఏ గెటప్ లో ప్రభా, ఏ మిషనరీని తీసుకున్నారో ప్రభా, మిషనరీని గురించి చక్కగా వారు వివరిస్తూ ప్రభా నాయన చెప్పడానికి, అలాగే ప్రభా చెప్పడమే కాదు వివరించడమే కాదు కానీ ప్రభా అలాగే మిషనరీలు వాళ్ళ బిడ్డలు కూడా తయారవ్వాలని ప్రభా మేము అంతగానో ప్రార్థిస్తున్నాం ఆయన. మీరు జ్ఞాపకం చేసుకోమని బిడ్డలందరినీ కూడా త్వరపెట్టి తీసుకురమని, టీచర్స్ని కూడా ప్రభా అయా మీరు నడిపించమని తండ్రి. ఎవరు కూడా సమయాన్ని వ్యర్థంగా వృధాగా చేసుకోకుండా మీ సన్నిధిలో ప్రభా నాయన గడపడానికి, సంతోషించడానికి, ఆనందించడానికి ప్రతి ఒక్కరికి కూడా నాయన ఈ సన్నిధిని మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, మేము బిడ్డని బట్టి, ప్రజలను బట్టి ప్రభా, నిమ్మకం బట్టి, చామకం బట్టి నాయన మా అందరి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ఆశీర్వదించుకుంటూ ప్రభా, ప్రత్యేకంగా ఏం చేయడం వాళ్ళ తమ్ముడు ప్రభా నాయన జ్వరంతో బాధపడుతున్నాడని బిడ్డ చెప్పి ఉన్నాడు ప్రభా, చిన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని ఇలాంటి వారితో పనులకు రాసుకుండా ఉన్నారు, ఎద్దకు రాలేడన్నావు ప్రభా.
మరి బిడ్డ దేనిని బట్టి బలహీనంగా ఉన్నాడో ప్రభా అయ్యా పెద్ద మీరు జ్ఞాపకం చేసుకొని కలవరి శిలువలో మీరు కాచిన రక్తంలో బిడ్డతో మీరు ప్రవేశించండి సంపూర్ణ స్వస్థతను విడుదలను ఆరోగ్యం ఇచ్చి ప్రభునైనా చక్కగా ఏంజల్ సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయమని తండ్రి ఇంకా ఎంతమంది ప్రభు బలహీనంగా ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రారంభం నుంచి ముగింపు వరకు యాక్షన్ సాంగ్స్ లోనైన సమస్తంలో కూడా నీవు తోడుగా ఉన్నామని మీ నామానికి మహిమను తెచ్చుకోమని మహోన్నతుడు సర్వోన్నతుడు మా కొరకు వరుడుగా రాని యేసుక్రీస్తు అని శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 ప్రైజ్ లార్డ్ పిల్లలు ఓకే ఓ ఎవరెవరో ఎవరెవరో కనిపిస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు అప్పు నెత్తి మీద ఇలా పెట్టుకొని కూడా ఎవరో కనబడుతున్నారు మిన్ని అక్క సంబంధించిన జాయ్ సూపర్ సూపర్ ప్రైజ్ ది లార్డ్ రూత్ అండ్ జాయ్ ప్రైజ్ ది లార్డ్ మాట్లాడలేదు శ్రేసి ప్రైజ్ ది లార్డ్ సన్నీ అండ్ సోనీ తమ్ముడికి ఎలా ఉంది బాగాలేదా జోయల్ అండ్ జేసన్ ఏంటి రోజు మనకి స్పెషల్ మిషనరీ డే కదా మనకి మిషనరీ సేవ ఎంత మందినో ఈ రోజు మనం చూస్తాం కదా ఏం పిల్లలు ఎవరో ఏదో అన్నారు ఓకే మరి మిన్ని అక్క ప్రజలక్క మనం మిషనరీస్ ని చూసే ముందు పాట వినటం ఫ్యాక్ట్ తెలుసుకోవటం ఇవన్నీ ఉన్నాయా ఎక్కువ మంది మన మిషనరీలు చేస్తారేమో చూస్తానక్క యాక్టివ్ సాంగ్ చేస్తారా లేదా నేను కూడా ఆశపడుతున్నాక హలో మిషనరీస్ యాక్షన్ సాంగ్ చేస్తారా హలో మిషనరీ యాక్షన్ సాంగ్ చేస్తారా చేయవా ఓకే ఫైన్ ఫైన్ మిషనరీస్ మీరందరూ కూడా యాక్షన్ సాంగ్ చేయడానికి మన ఇచ్చండి మన సాటర్డే కాబట్టి మనకి ఫేవరెట్ సాంగ్ కదా సిగ్నేచర్ సాంగ్ మనకి ప్లే అవుతుంది సో అందరు కూడా నించోవాలి మరి కమ్ ఆన్ ఎస్ వెరీ గుడ్ అమ్మమ్మో చాలా పెద్ద పెద్ద మిషనరీస్ అందరు వచ్చేసారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఫైన్ చేసేద్దాం Online lo send school lo join
ఎక్కడ పడిపోద్దు అని చాలా చేసుకొని పనిచేసారు. వెరీ గుడ్. మన పిల్లలు ఎలాగున్నా సరే వేసేస్తారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇంకా మనలో ఉన్న మిషనరీస్ తెలియదు, కాకపోతే సుదీర్ఘ పాట ఎవరైనా పాడడానికి రెడీగా ఉన్నారా? శాలంబంక్ మీకు ఎవరికి తెలుసు? మిషనరీస్ కి తెలుసా శాలంబంక్? సుదీర్ఘ పాట ఎవరైనా పాడతారా? పిల్లలు శాలంబంకులు కూడా గొప్ప మిషనరీ తెలుసా మీకు? ఎన్ని రకాల పరిచర్యలు చేస్తున్నారు కదా, బేసిక్ కూడా తెలుసంట. మరి పాట ఎందుకు నేర్చుకోవట్లేదు మీరు? ఎవరు రెడీగా లేరు ప్రజల? మిషనరీస్ కదా, కొంచెం పాడడానికి ఇబ్బంది పడుతున్నారేమో. మరి బైబిల్ ఫ్యాక్ట్స్ ఎవరైనా చెప్తారా? అక్క మేమంతా కూడా మిషనరీ మీదే కాన్సన్ట్రేషన్ చేసి మిషనరీస్ గురించి నేర్చుకుంటూ ఇక్కడికి వచ్చామక్క. ఈ రోజు మేము అలాంటివి చెప్పం. చెప్పారంటారా? ఓన్లీ మిషనరీస్ గా మేము వచ్చామక్క, అంతే. రేపు సండే స్కూల్లో చెప్తాం అక్క, ప్లీజ్ అక్క. అంతేనా పిల్లలు మీ ఉద్దేశం? కాదా? చెప్తావైతే బైబిల్ ఫ్యాక్ట్ చెప్తావా? అమ్మో, మనకి మిషనరీస్ ఎక్కువ అవుతా ఉన్నారు. రూత్ అండ్ జాయ్ రెడీగా ఉన్నారు బైబిల్ ఫ్యాక్ట్. ఓకే ఓకే, అర్థమైపోయింది. నువ్వు ఎవరి గురించి చెప్పావు అర్థమైంది. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. భలే చెప్పావు, అప్పటికప్పుడు చెప్పగలిగింది. తను అనుకోలేదు కానీ ఇక్కడ మనం అడిగేసరికి చెప్పగలిగింది కదా రూత్. ఎక్సలెంట్ ఎక్సలెంట్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. రైట్, మరి పర్లోక ప్రార్థన చేద్దాం కదా. ఈ మిషనరీస్ కదా వచ్చా, తల్లి చిన్ని చిన్ని మాటలతో చక్కగా నేర్చుకున్నావు, చక్కగా చెప్తావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే పిల్లలు, మరి వెళ్ళిపోదామా మనం? వెళ్దామా మిషనరీస్ ని చూడటానికి? ఎవరెవరు ఏ ప్లేసెస్ లో ఉన్నారు అక్క, మనం వెళ్ళిపోదాం. ఆ తల్లి చెప్పరా ముందు ఎవరిని తీసుకున్నా? ముందు ఎవరు వచ్చారు ప్రజల ఈ రోజు? సన్నీ సోనీ ఇచ్చారు ఫస్ట్. అయితే వాళ్ళకే ఇద్దా. వెరీ గుడ్ సన్నీ సోనీ.
వెరీ గుడ్ అమ్మ మీరు ముందు వచ్చారంట కాబట్టి ఏసయ్య ఈ రోజు మీకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావో దాన్ని బట్టి నాన్న నుంచి మన కెమెరా సెట్ చేసుకోవాలేమో అలా బానే ప్రెసిడెంట్ పిల్లలు నా పేరు విలియం కేరీ నేను 1761వ సంవత్సరంలో లండన్ లో జన్మించాను నా తల్లిదండ్రుల పేర్లు ఎడ్మిన్ అండ్ ఎలిజబెత్ నేను ఒక షూ కంపెనీ దగ్గరికి వెళ్ళి షూలు రిపేర్ చేయడం నేర్చుకున్నాను నేను 17వ సంవత్సరంలో బాప్టిజం తీసుకొని దేవుని గురించి తెలుసుకున్నాను అలాగే నేను భారతదేశం గురించి కూడా తెలుసుకున్నాను భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరికి బైబిల్ అందుబాటులో లేదని నాకు తెలిసింది అప్పుడు నేను భారతదేశంలో ఉన్న ప్రజలకి సువార్తను ప్రకటించాలి అని నిర్ణయించుకున్నాను ఆ తర్వాత నేను ఇండియాకి పడవ ప్రయాణం మొదలుపెట్టాను ఆ పడవ ప్రయాణం మొత్తం 4-5 నెలలు సాగింది ఆ 4-5 నెలల్లో నేను చాలా భాషలు నేర్చుకున్నాను అలాగే పడవలో ఉన్న ప్రజలందరితో మాట్లాడుతూ వాళ్ళ అందరి భాషలు కూడా నేర్చుకున్నాను నేను 1793 జూన్ 13న ఇండియాలో కాలు పెట్టాను నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఒక రోజు ఒక నది పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమంది వ్యక్తులు ఒక మరణించిన వ్యక్తిని కట్టెల మీద పడుకోబెట్టి ఆ వ్యక్తిని కాల్ చేస్తూ ఆ వ్యక్తి యొక్క భార్యను కూడా ఆ మంటల్లో కాల్ చేశారు వాళ్ళ అందరూ ఆ మంటల చుట్టూ అరుస్తూ తిరగడం నేను చూశాను నాకు ఆ విషయం చాలా బాధాకరంగా అనిపించింది ఆ తర్వాత ఇండియాలో ఉన్న చాలా మంది మహిళలు ఆ మగపిల్లడు పుడితే వాళ్ళతో ఉంచుకొని ఆడపిల్లడు పుడితే నదిలో వదిలేయడం బయట వదిలేయడం నేను గమనించాను ఆ విషయం కూడా నాకు అసలు నచ్చలేదు నేను మొట్టమొదటి బైబిల్ని బెంగాలీలో రాశాను బెంగాలీలో రాసిన తర్వాత నేను సిరింపురం అనే ఒక గ్రామంలో ఉండేవాడిని ఆ గ్రామంలో నేను ఒక స్కూల్ని అలాగే ఒక ప్రింటింగ్ ప్రెస్ని నిర్మించాను నిర్మించిన తర్వాత 1800 సంవత్సరంలో నేను మొట్టమొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్లో మత్తయి సువార్త బైబిల్ని ప్రింట్ చేశాను ఆ తర్వాత 1808వ సంవత్సరంలో నేను మొట్టమొదటి తెలుగు బైబిల్ని ప్రింట్ చేశాను ఆ తర్వాత 1812వ సంవత్సరంలో దురదృష్టవశాత్తు ఆ ప్రింటింగ్ ప్రెస్లో ఉన్న బైబిల్స్ అన్నీ కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి అయినా సరే నేను నిరాశ చెందకుండా మొత్తం 44 భాషలు నేర్చుకున్నాను 44 భాషల్లో బైబిల్ని తర్జుమా చేయడానికి నేను సిద్ధమయ్యాను ఆ తర్వాత నేను నా ప్రింటింగ్ ప్రెస్ని మళ్ళీ నిర్మించాను మళ్ళీ నిర్మించి ఈసారి నేను మొత్తం కొత్త నిబంధన బైబిల్ని 28 భాషల్లోకి అలాగే పూర్తి బైబిల్ని 17 భాషల్లోకి తర్జుమా చేశాను తర్జుమా చేసిన తర్వాత నేను 1832వ సంవత్సరం కల్లా మొత్తం 45 భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేశాను నేను 1834వ సంవత్సరంలో మరణించాను నేను భారతదేశంలో మొట్టమొదటి స్టీమ్ ఇంజన్ని అలాగే మొట్టమొదటి న్యూస్ పేపర్ మొట్టమొదటి ఇంక్ పెన్ మొట్టమొదటి ఉమెన్స్ కాలేజ్ ఇలాగా చాలా నిర్మించాను ఈరోజు మీ చేతుల్లో తెలుగు బైబిల్ ఉందంటే దానికి కారణం విలియం కేరీ థ్యాంక్ యూ అక్క వావ్ వండర్ఫుల్ వండర్ఫుల్ సన్నీ ఎంత బాగా చెప్పావో నువ్వు ఎక్సలెంట్ నిమ్మకుంటే చాలా చప్పట్లు ఇచ్చేస్తుంది నీకు దేవుడు నిన్ను ఎంత జ్ఞానంతో నింపారు ఎక్కడ నువ్వు తడబడలేదు ఎక్కడ మాటలు నెత్తుకోలేదు అసలు చాలా మోస్ట్ సీనియర్ ఇప్పుడు మనకి సన్నీ నానా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ దేవుడు నిన్ను నిజంగా విలియం కేరీ అంత గొప్ప మిషనరీ చేసేయారు నిజంగా ఇన్ని సార్లు విలియం కేరీ గురించి మనం వింటున్నాం గానీ తిని చెప్తుంటే నేను ఇంకా మళ్ళా కొత్తగా విన్నాను నేను అసలు నన్ను నేను మర్చిపోయి ఎక్స్లెంట్ నా పేరు అగ్నెస్ మేరీ తెరీసా బజాక్షువు నేను ఆగస్ట్ 26, 1910లో పుట్టాను నేను యూరప్ లో స్కూప్జీ అనే ప్లేస్ లో పుట్టాను నా ఫౌండేషన్ ఏంటంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ అంటే నేను లక్షలాది మందికి హెల్ప్ చేశాను నా పేరెంట్స్ పేరు నికోలీస్ అండ్ డ్రానిఫర్ బజాక్షువు నేను సెప్టెంబర్ 5, 1997లో మరణించాను నాకు 18 ఇయర్స్ ఉండగా నేను ఒక నన్ను లాగా జీవించాలనుకున్నాను నేను హాస్టల్లో జాయిన్ అవ్వాక
హాస్టల్ బయట నాకు చాలా మంది బెగ్గర్స్ కనిపించారు. ఆ బెగ్గర్స్ ని చూసి నేను జాలిపడి వాళ్ళకి నేను హెల్ప్ చేశాను. అందుకనే అందరూ నన్ను మదర్ థెరిసా అని పిలుస్తారు. ఫ్రెండ్స్ మీరు కూడా అందరికి హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ. ప్రైజ్ బిలో. కాదు, అతను వెళ్తూ వెళ్తూ అందరూ హెల్ప్ చేయాలని చెప్పడం అనేది ఎక్సలెంట్, ఎక్సలెంట్. అయ్య బాబు, ఇంత ఎలా చెప్పగలుగుతున్నారు పిల్లలు మీరు? ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు? అసలు నిజంగా, అమ్మో, నిమ్మకుండి ఇలా ముద్దులు పెట్టేసుకొని క్లాప్స్ ఇచ్చేసి నాకు అవన్నీ రావు గాని దేవుడు మిమ్మల్ని ఇంకా ఇంకా చాలా దీవించాలని మాత్రం ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా దేవుడు రాబోయే రోజుల్లో మిమ్మల్ని కూడా ఆ విధంగా గొప్ప రీతిలో వాడుకోవాలమ్మా. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఎక్సలెంట్, ఇంకా కొంచెం దూరంగా కనిపించు. అమ్మో అమ్మో, భలే భలే ఉంది. అడ్డొచ్చాను. మీరందరూ కూడా ఫొటోస్ పెట్టండి అమ్మా గ్రూప్ లో. అందరూ స్టేటస్లు పెడుతుంటారు కదా మన అక్కళ్ళందరూ, అలా పెట్టుకుంటాం అనమాట. మీ అన్ని కూడా ఎవ్వరు మర్చిపోద్దు. వచ్చేసింది అమ్మ, నిమ్మకు వచ్చేసింది. నిమ్మే వెళ్ళి మెచ్చుకోవటం రాక మాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు మిస్ అయిపోయేసరికి ఓకే, నువ్వు సన్నీకి సోనీకి చాలా క్లాప్స్ ఇవ్వాలి. నిమ్మే చాలా క్లాప్స్ ఇవ్వాలా? చాలా క్లాప్స్ ఇవ్వాలి. ఇన్ని క్లాప్స్, ప్లస్ ప్లస్ ప్లస్. ఓకే పిల్లలు, నేను చూడలేదు కానీ అక్క వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు చాలా 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 బాగుంది. మీ డ్రెస్ చాలా బాగుంది, సూపర్ గా ఉంది. మీ హెడ్ కనపట్ల నీ ఫేస్. నీ పేరేంటి? ఇక్కడ మదర్ థెరిసా అర్థమైంది. ఇక్కడ విలియం కేర్. అబ్బో సూపర్ గా ఉన్నావు. అలాగే అలానే ఉన్నాడు కేరీ లానే కదా. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh 2 lakh 50 lakhs 60 lakhs 70 lakhs 90 lakh. పిల్లలు ఖచ్చితంగా అన్ని పొందుకున్నారు. అంతలా కష్టపడ్డారు, నేర్చుకున్నారు, మేకప్ అయ్యారు. అబ్బో చాలా చాలా బాగుంది అక్క. అయితే నేను మధ్యలో వచ్చి నేను మీతో మాట్లాడుతున్నాను, నన్ను క్షమించండి. అంతా అయిపోయిందేమో కదా, అవలేదా అక్క? అయితే నేను ఏమన్నానంటే, అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది మిషనరీస్ తోట అని చెప్పాను అక్క. నేను మీతో నిన్న నేను చెప్పలేదు, నేను మర్చిపోయి వెళ్ళిపోయాను. ఆడికి వెళ్ళాను కానీ మనసంతా మళ్ళీ అయ్యో ఇలా ఉంది చెప్పలేదు, మెసేజ్ పెట్టడానికి కూడా మాకు లేదు, అది స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నా. కాబట్టి పిల్లలు, ఈ రోజు మరి ఎంతవరకు అయిందో నాకు తెలియదు కానీ మధ్యలో అవునా. అయితే ఇది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనుకున్నాం కదా. ఇక్కడ నిలబడి ఇక్కడ మనం కూర్చుంటే వాళ్ళ ఫేస్ అంతా బాడీ అంతా మనకు కనిపించదు కాబట్టి నిలబడతారు. కానీ నేను పలానా ఊరు నుంచి నేను ఇక్కడికి వచ్చాను, నేను దేవుని కొరకు నేను ఇలా పనిచేశాను, మీరేం చేస్తారు, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, ఆహా ఇలాగా అని వాళ్ళలో వాళ్ళు డిస్కషన్స్ చేసుకుంటూ వాళ్ళ బయటికి రావాలన్నమాట. అర్థమైందన్నమాట. ఇప్పుడు అది నేను మీకు నిన్న చెప్పాల్సింది. నేను వెళ్ళిపోయే ముందు నేను మర్చిపోయాను, అక్కడికి వెళ్ళాక అయ్యో నేను చెప్పలేదు ఎవరికి అనుకుంటా వచ్చాను. ఉంచు నీ డ్రెస్ దా, వచ్చాయి అమ్మా, కూర్చోను కూడా. మరొక్కసారి పిల్లలందరూ వినండి, నేను మిమ్మల్ని ఇంకా నేను ఎవరిని నేను చూడలేదు, రాగానే మాట్లాడేస్తున్నాను, దయతో నన్ను క్షమించండి. నా మనసులో మాట ఏంటంటే ఇది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా జరగాలని అనుకున్నాను. అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అందరూ వస్తారు, వాళ్ళ ముందు మైక్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, అట్లా కూర్చుంటారు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, మీది ఎలాగా, మీరేంటి, అక్కడి నుంచి వచ్చారని. కాబట్టి మనకు మరో, నా పేరు నిర్మల, నేను వైజాగ్ నుంచి వచ్చాను, గాజ్మాక్ లో ఉంటున్నాను. నేను ఇలాగా చిల్డ్రన్ మినిస్ట్రీగా నేను చేస్తున్నాను కొన్ని సంవత్సరాల నుంచి, నాకు చాలా చాలా ఇబ్బందులు కదా. అయితే మరి మీరు ఎక్కడ నుంచి వచ్చారు? నా పేరు శ్యామల, నేను భీమవరం నుండి వచ్చాను. నేను కూడా చిన్నప్పటి నుంచి ప్రచారం చేస్తూ ఉన్నాను. ప్రజ్వల, అప్పుడు నువ్వు ఇంకొకరిని అడుగుతావు అన్నమాట. అలాగా అయితే మధ్యలో కూడా నేను మళ్ళీ మాట్లాడచ్చు, అవునా? అవునవునవునవును. మేము మాకు సండే స్కూల్ చాలా బాగుండేది మా పేటలో. చెప్పండి ప్రజ్వల గారు, మీరు ఎట్లాగా ఎలా దేవుని సేవలో వచ్చారు? మీ అందరికీ నా వందనాలు. మీరు వైజాగ్ లో ఉండడం తెలుసుకుని చాలా ఉత్సాహంతో నిండి ఉన్నాను. నేను కూడా వైజాగ్ రావాలి, కాకపోతే ఇప్పటికీ కథలో ఉంటున్నాను దేవుని కృపను బట్టి. మరి దేవుని పరిచర్యలో ఈ రోజు మీ అందరూ ముందు ఇలా కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎవరు మా ఫామిలీ గారు కూడా కనిపిస్తున్నారు. ఫామిలీ గారు, మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఎల్లో డ్రెస్, ఎల్లో డ్రెస్ వారు ఎవరు ఉన్నారు? మనకు పేర్లు ఇంకా తెలియదుగా. ప్రైజ్ లా, ప్రైజ్ లా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను.
నా పేరు పావని, నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటూ పిల్లల పరిచర్య అనే ప్రోగ్రామ్ లో పాల్గొంటూ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ రోజు కూడా వాళ్ళు చేస్తున్నవి వింటూ చూస్తూ వాళ్ళకి లెసన్స్ చెప్తూ ఉన్నాను. ఇంకొకళ్ళు ఎవరు కనిపిస్తున్నారు? వైట్ చున్నీ. ఓకే, అక్క అలా చేస్తున్నారా? మీరు దేవుని పరిచర్య చాలా సంతోషంగా ఉంది అక్క. మిగిలిన వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళతో మళ్ళీ మాట్లాడతాం. అలాగే ఓకే ఓకే, చాలా సంతోషంగా ఉంది పావని అక్క. ఇక్కడ ఇంకెవరు వాళ్ళు ఎలా చేశారు ఏంటో దేవుని గురించి తెలుసుకుందాం. నా పేరు మిన్నీ, నేను హైదరాబాద్ లో ఉంటాను. ఎల్డబ్ల్యూకేజీటీ అనే సంస్థలో నేను పిల్లల మధ్య పరిచర్య చేస్తున్నాను. అలాగే సంఘంలో కూడా పరిచర్య చేస్తూ దేవుని పరిచర్యలో బాధపడుతున్నాను. బైబిల్ ట్రైనింగ్ కూడా చేస్తున్నాను. అలాగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. వందనాలు. అయితే ఇక్కడ ఎవరు మొత్తం ఫుల్ సూట్ నెత్తి మీద ఇలాగ ఎంత పొడవుగా ఉంది ఇక్కడ ఎంత రౌండ్ గా, వాళ్ళెవరో చూద్దాము, వాళ్ళతో మాట్లాడదాం. మీరు మీ పక్కన వాళ్ళతో మీరు అడగొచ్చు, వాళ్ళతో అలా చేయొచ్చు. పిల్లలు మీ ఇక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ అందరితో మిషనరీస్ తో ఓకేనా? నువ్వు వరుసగా చెప్పేయకుండా నీకెవరైనా కనిపిస్తే వాళ్ళని అడుగు, ఒక క్వశ్చన్ అడుగు. మీరెవరు? అదే అదే, మీరు అలా చేస్తున్నారా, నేను ఇలా చేశాను అని ఇద్దరు కన్వర్స్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత కలిస్తే ఎలా ఉంటది కన్వర్సేషన్? అలా ఉండాలి. ఇప్పుడు మీకు మధ్యలో ఇంకొకళ్ళని కూడా పెట్టు. వజ్రడు చూడు, వజ్రడు జాయ్ చూడు, నీకన్నా ఎక్కువాడు, నీకన్నా ఎక్కువే స్టార్ట్ చేయన జాయ్. ఎంత బాగా చేస్తున్నారో చిన్న చిన్న పిల్లలు. ఓకే, డిస్కషన్ అప్పుడే అవ్వలేదు. మధ్యలో ఇంకొకళ్ళు కూడా మీరు ఎక్కడ ఎలా పరిచయం చేస్తా ఉన్నారు, కష్టాలు రాలేదు అని అడగండి ఇంకెవరో ఇంకొకళ్ళు. అమ్మా జాయ్ అండ్ లిల్లీ, మీరు కొంచెం పెద్ద పిల్లలు కదా, ఇప్పటికి అర్థమైపోయి ఉంటది మీకు. సన్నీ సోని, మీరు కూడా చక్కగా మాట్లాడండి. అటు ఇటు కనిపిస్తున్నారు కదా, ఫోన్ లో ఉన్న వాళ్ళైతే కొంచెం జరపండి, ల్యాప్టాప్ లో అయితే గ్యాలరీ పెట్టుకోండి. నువ్వెవరితోటన్నా మాట్లాడు, మాతో కాకుండా మీ ఇంకా మిషనరీస్ ఉన్నారు కదా, వాళ్ళని అడుగు మీరెవరు ఏంటి, నేనైతే పలానా చోట నుంచి వచ్చాను అని అడుగు. ఇంతకీ మీరెవరండి? ఎక్కడి నుంచి వచ్చారు చెప్పునా? చింటు నిన్ను అడుగుతున్నాడు చూడు, క్వశ్చన్స్ జాయిన్ చేస్తాను వాళ్ళు అడుగుతున్నారు చూడు. ఏ ఊరు అని అన్నారు? నువ్వే ఊరు నుంచి వచ్చావు? పంజాబ్. నువ్వు కూడా వాళ్ళని అడగొచ్చు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని. రాజువాక
చెప్పకూడదు మిషనరీ కదా నువ్వు. కాదు ఈ పెద్ద పిల్లలు సన్నీ అండ్ సోనీ లిల్లీ జాయ్ అందుకే మిమ్మల్ని మాట్లాడమంటున్నాను నేను. వాళ్ళు చిన్నోళ్ళు కదా, మీరు కొంచెం పెద్దోళ్ళు కదా, మీరు మాట్లాడుకోండి. సన్నీ సోనీ లిల్లీ జాయ్ మీరు మాట్లాడుకోండి. ఓకే, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు పిల్లిగ్రహం. పిల్లిగ్రహం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మద్రాస్ నుంచి వచ్చాను. నా పేరు విలియం కేరీ, నేను లండన్ నుంచి వచ్చాను. మీ తల్లిదండ్రుల పేరు ఏంటి? మీ తల్లిదండ్రుల పేరేంటి? మా తల్లిదండ్రుల పేర్లు ఎడ్మన్ అండ్ ఎలిజబెత్. మీ తల్లిదండ్రుల పేర్లు? అమ్మా ఈలోపు సోనీ అడగొచ్చు, ఇటు జాయ్ అడగొచ్చు, వాళ్ళిద్దరే కాదు. నేను కలకత్తాలో పరిచర్య చేశాను. బిల్లిగ్రహం గారు మీ పక్కన ఎవరో ఉన్నారు, వాళ్ళు ఎవరు? అది బాగా కరెక్ట్ గా అడిగారు. ఎక్సలెంట్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు విలియం టిండెల్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు విలియం టిండెల్? నేను ఇంగ్లాండ్ నుండి వచ్చాను. ఓకే, మీరు పరిచర్య ఎలా చేశారు? నేను ఈజీ లాంగ్వేజ్ లో బైబిల్ ని రాశాను. హాయ్ విలియం టెండెల్ గారు, మీ తల్లిదండ్రుల పేరేంటి? ఓకే సోనీ, సన్నీ, ఇంకెవరినన్నా మాట్లాడమ్మా, ఇంకెవరు తర్వాత జాయ్ లిల్లీ. ఆన్సర్ చెప్పకుండా మళ్ళీ మీరు కూడా తిరిగి క్వశ్చన్ వేయచ్చు. సన్నీ చూడు, ఆన్సర్ చెప్తున్నాడు, క్వశ్చన్ వేస్తున్నాడు కదా, అలా మనకు ఆన్సర్ క్వశ్చన్ అన్ని ఉండాలి. మీరే మీరే కాదు, మీరు ఎవరినైనా సరే ఇక్కడ కదపచ్చు. అడిగితే అక్క స్పాట్ లైట్ చేస్తారు పిల్లలు. మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ పరిచర్య ఎలా చేశారు మీరు? ఓకే, ఇక్కడ ఎవరో ఉన్నారు మరి ఇంకొకళ్ళు, పేరు రూత్ అండ్ జాయ్. ప్రైజ్ ది లార్డ్. మీ పేర్లు ఏంటి? మరి మీ పక్కన? నా పేరు విలియం కేరీ, మేము లండన్ నుంచి వచ్చాం. మేము ఇండియాలో కలకత్తాలో పరిచర్య చేశాం. మేము పరిచర్య 1973 నుంచి 1834 వరకు చేశాం పరిచర్య. మీ పక్కన ఆవిడ పేరేంటి? మీ పేరు మీరు ఎప్పుడు పుట్టారు? ఓకే, మీలాగే ఇంకొక డ్రెస్ చేసుకున్నారు ఇక్కడ సెలీనా జోస్పైన్. సెలీనా, ప్రైజ్ ది లార్డ్. మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను యూరోప్ ఒక ప్లేస్ లో స్కోప్జ్ అనే ఒక ప్లేస్ లో నేను పుట్టాను. మీ తల్లిదండ్రుల పేరేంటి? నికోల్ అండ్ జెనిఫర్ బొజాంగ్సు.
మీరు దేవుని కొరకు ఏమేం చేశారు అని ఇట్లా అడగండి. తల్లిదండ్రుల పేర్లు కంటే వాళ్ళు దేవుని కొరకు ఏం చేశారు అనేది మనం రాగలపై సరేనా. మీరు పరిసరి ఎలా చేశారు? అగ్నెస్ గారు మీరు ఒకసారి నుంచొని మాట్లాడతారా? మాకు కనిపిస్తారా మీరు ఫుల్ గా? సర్దుకుంటుంది. ఇంకా ఇంకా కనిపించాలి. సూపర్ సూపర్. ఫొటోస్ పెట్టండి అందరూ. ఎక్కడ దొరికేస్తాయమ్మా మీకు ఇలాగా? ఏది కావాలంటే అది అమెజాన్. అంత చిన్న చీర ఎలా దొరికింది వీళ్ళకి? పంచి అది పంచి పంచి పంచి. చెప్పండి. అడగమ్మా అడగమ్మా, డిస్టర్బ్ చేసా చూడాలని. మదర్ టెరిసా, మీకు ఏమైనా శ్రమలు కలిగాయా మీ సేవలో? మరి మీరు నాన్నగా మారారా? మీరు నన్నుగా ఏ ఏజ్ లో మారారు? 18 ఇయర్స్ అప్పుడు. ఓకే, ఇక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు మరి. స్టేసీ, మీకు ఎటువంటి శ్రమలు కలిగాయి మీ సేవలో? శ్రమలు, ఎటువంటి శ్రమలు కలిగాయి? బైబిల్ కొనుక్కోవడానికి ఎంత ప్రయాసపడింది అడుగు. మీరు ఎంత ప్రయాసపడ్డారు బైబిల్ కొనుక్కోవడానికి? ఇక్కడ జాసన్ ఇంకొకళ్ళు ఎవరు మిషనరీ కనిపిస్తున్నారు అక్క. అంతా కూడా మాట్లాడినాను అన్ని అందరితో మాట్లాడొచ్చమ్మా. నువ్వు ఇంకెళ్ళు ఎవరికి అంత తెలియట్లేదు, నువ్వే అందరినీ కదుపు. జాయిల్ అండ్ జాసన్, మీ పేర్లు ఏంటి? అన్మ్యూట్ చేసుకున్నానా జాసన్? నా పేరు జాన్ బిల్లీగ్రామ్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ సేవలో ఏమైనా శ్రమలు కలిగాయా మీకు? మీరు ఎలాంటి సేవ చేశారు? బిల్లీగ్రహం గారు కూడా అడగొచ్చు క్వశ్చన్స్. విలియం కెరీ గారిని, అగ్నెస్ గారిని. మీ పేరేంటి? నా పేరు విలియం కెరీ, నేను లండన్ నుంచి వస్తున్నాను. నా పేరు మదర్ టెరిసా, నేను యూరప్ లో స్కూప్జీ అనే ప్లేస్ నుండి వస్తున్నాను. నేను దేవుని కొరకు బైబిల్ ని ఇండియన్ లాంగ్వేజెస్ లోకి ట్రాన్స్లేట్ చేశాను. ఏం చేయాలి? వీడియో ఆఫ్ చేసుకున్నావు. ఇంకొకళ్ళు ఎవరినన్నా ఇచ్చాను. కష్టాలు కూడా చెప్పండి. మీ పేరేంటి? నా పేరు విలియం కెరీ అన్న. ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్.
నా పేరు విలియం కేరీ. విలియం కేరీ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇంగ్లాండ్ నుంచి వస్తున్నాను. మీరు పరిచర్య ఎలా చేశారు? నేను ఇండియాలో థర్టీ 8 లాంగ్వేజెస్ ట్రాన్స్లేట్ చేశాను. మీకు ఎటువంటి అనుభూతి కలిగింది మీరు అలాగా సేవ చేస్తున్నప్పుడు? చాలా కష్టాలు వచ్చాయి. మీకు ఏమేమి కష్టాలు వచ్చాయి? అడుగునానా జాయ్? నువ్వు కూడా అడగొచ్చు అన్నని అక్కని. నువ్వు కూడా అడుగు, క్వశ్చన్స్ అడుగు. మీ పేరేంటి? నా పేరు విలియం కేరీ, నేను లండన్ నుంచి వచ్చాను. నా పేరు అంతే. అరే సన్నీ బాబు, ఎంత అడిగితే అంతే చెప్పాలా? మళ్ళీ ఇంకో క్వశ్చన్ కి వాళ్ళకి అవకాశం ఉండాలి కదా. ఓకే అడుగు జాయ్. మీ పేరేంటి? నా పేరు విలియం కేరీ. నా పేరు మదర్ తెరీసా. ఆగ్నెస్ మేరీ తెరీసా బొజాక్షిని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు చెప్పని వాళ్ళు ఇప్పుడు వరకు డ్రిల్ అయింది. ఓకే ఇప్పుడు ద మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్. సో ఇక్కడ ఉన్న మిషనరీస్ అందరికి స్వాగతం, సుస్వాగతం. మీరు చూస్తున్నారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆగస్ట్ 2nd. ఆగస్ట్ అక్టోబర్ కదా, అక్టోబర్ 2nd, విచ్ ఇస్ గాంధీ జయంతి. సో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మీ అందరికి నేను ఇప్పుడు సుపరిచితులని పరిచయం చేయబోతున్నాను. వాళ్ళందరూ ఎవరింట్లో వాళ్ళు ఉంది, వాళ్ళు మరి మిషనరీస్ గా తయారై ఆ మిషనరీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో వాళ్ళ ఇంటి పేర్లతోనే ఉన్నాయి ఈ రోజు సన్నీ సోనీ టేబుల్ లో. మరి ఎవరు కనిపించారు, ఇంతసేపు ఏంటనేది డ్రిల్ అయింది. ఇప్పుడు రియల్ గా మనం చూద్దాము. ఓవర్ టు సన్నీ సోనీ. వాళ్ళ ఇంటిలో హోస్ట్ కింద ఎవరు కూర్చున్నారు ఏంటో చూసేద్దామా మరి. ఓకే సన్నీ సోనీ వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారు ఈ రోజు? మీ టేబుల్ విలియం కేరీ. ఓ విలియం, స్వాగతం సుస్వాగతం అండి. ఆగని వైట్నెస్ ఆవిడ ఎవరు? హలో హలో, ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఆగ్నెస్ మేరీ తెరీసా బజాక్షు. బజాక్షు, ఓ మై గాడ్, దిస్ ఇస్ వెరీ లాంగ్ నేమ్. కొంచెం షార్ట్ కట్ లో చెప్తారా మీ పేరు? నా పేరు మదర్ తెరీసా. ఓ మదర్ తెరీసా, వావ్. సన్నీ సోనీ వాళ్ళ ఇంట్లో మదర్ తెరీసా ఉన్నారంట, వండర్ఫుల్. ఇంకా నిర్మల గారు, మీరు ప్రెసిడెంట్ అయి ఉన్నారు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి. ఇంకెవరితోనైనా మీరు మాట్లాడాలనుకుంటున్నారా, విశేషాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు చెప్పండి. మేము కూడా విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. సాధు సుందర్ సింగ్ గారిని మేము కలవాలనుకుంటున్నాం. సాధు సుందర్ సింగ్ గారు ఎవరింట్లోని ఆహ్వానించబడ్డారో కొంచెం మాకు తెలిపితే. శ్యామలా గారు మీకు తెలుసా? తెలుసు తెలుసు, ప్రవీణ్ గారి ఇంట్లో రూత్ అండ్ జాయ్ కిడ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో చూశాను నేను. సాధు సుందర్ సింగ్ గారి గురించి ఏదో ఎప్పుడో కొంచెం విన్నాను, ఎక్కడో చలి చలి ప్రాంతాల్లో కూడా చేశారంట. అప్పుడు ఆ చలి వచ్చాడు. మీరు ఎట్లా ఉన్నా సార్? మరి మీ గురించి మాకు కొంచెమే తెలుసు. అయితే ఎక్కడ చలి చలిగా ఉన్న ప్రాంతంలో మీరు పరిచయం చేశారంట, ఏ ప్రాంతము, ఎలా ఉండేది అక్కడికి వెళ్ళినప్పుడు మీకు? టిబెట్ లోకి మీరు వెళ్ళి పరిచయం చేశారా? నిజంగా చాలా చాలా సంతోషం. ఇంకా ఏం చేశారు మీరు చెప్పగలరా? సాధు సుందర్ సింగ్ గారు, మీరు ఆ పైన ఏం పెట్టుకున్నారండి? మీరు ఎంతసార్లు పెట్టుకున్నారు, ఏమంటారు దాన్ని? బాగుందండి. మేము ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు అలాంటివి చూడలేరు, అందుకే వెంతగా కనిపిస్తున్నారు మీరు మాకు. ఓ చాలా బాగుందండి, మీ నవ్వు కూడా చాలా బాగుంది. ప్రజల గారు ఇంకొక చోట కూడా సాధు సుందర్ సింగ్ గారిని చూడడం జరిగింది.
ఓహో ఎవరింట్లో ఆహ్వానింపబడ్డారు మళ్ళీ సాధు సుందర్ సింగ్ గారు చిన్ను వాళ్ళ ఇంట్లో ఓహో చిన్ను గారు మీ ఇంట్లో సాధు సుందర్ సింగ్ రావడం మాకు చాలా సంతోషం మీతో మాట్లాడాలనుకుంటున్నాం మాట్లాడగలవా yes mari cheppandi praise the lord meeru chaala saarlu mani devunni vetrekincharanta inke emevo chesarata em chesaru meeru amma bible call chesaru appudu meeku em anpinchala asla tarvata mari ade bible meeru ila hug chestunnaru kada prajala vinpinchala naaku మాకు వినిపించట్లేదు సాధు సుందర్ సింగ్ గారు మీ మైక్ కొంచెం మీ దగ్గర ఉంచుకోండి ఎందుకంటే మీరు చాలా దూరంగా ఉండడం బట్టి మాకు ఏమనిపించట్లేదు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి మళ్ళీ మీ దగ్గరకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ శ్యామల గారు ఇంకెవరైనా ఇంటికి వెళ్దామా ఇక్కడే ఉన్నామా మీరు మీ ఇష్టం అండి చెప్పండి వచ్చేయు ఓ వెళ్దాం వెళ్దాం చాలా మంది కనిపిస్తూ ఉన్నారు చెప్తాను నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళాలి అని జాయన్ లిల్లీ అనే పేరులో ఇద్దరు కనిపిస్తున్నారు వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది నాకైతే ఆ ఇంటికి మనం వెళ్దాం ఓ ఆ ఇంటికి వచ్చేస్తాం హాయ్ అండి ప్రైస్ ది లార్డ్ ఎలా ఉన్నారు ఏంటి సంగతులు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మీరు ఇన్వైట్ చేయబడ్డారు జాయన్ లిల్లీ ద్వారా దాన్ని బట్టి నేను చాలా దేవుని స్తుతిస్తున్నాను చెప్పండి మీ సంగతులు ఏంటి ప్రైజ్ లార్డ్ నా పేరు విలియం టెండల్ నేను 1494 లో పుట్టాను ఇంగ్లాండ్ లో నేను ఒక ఇంగ్లీష్ రైటర్ని నాకు బైబిల్ని ఈజీ లాంగ్వేజ్ లో ఎడ్యుకేషన్ స్టార్టింగ్ వెళ్ళే వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా నేను ఈజీగా అందరూ దాన్ని చదివి పరలోక రాజ్యం చేరడానికి నేను ఈజీ ఇంగ్లీష్ బైబిల్ని రాయాలని ఒక ఆశ ఉంది నాకు వావండి చాలా మంచి ఆశ సూపర్ చెప్పండి చెప్పండి నాకు దేవుడు మంచి నాలెడ్జ్ ని మంచి స్కిల్స్ ని ఇచ్చాడు నాకు ఎప్పుడు టైం దొరికినా నేను బైబిల్ చదువుకునేవాడిని నాకు గ్రీక్ లాటిన్ ఇంకా హీబ్రూ భాషలు వచ్చు ఎందుకంటే నేను పూపిక్స్ యూనివర్సిటీలో చదువుకున్నాను నేను ఒక రోజు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నా కోసం ఆ శిలువలో మరణించాడని నా పాపాలన్నీ క్షమించాడని మూడు రోజులు సమాధి చేయబడ్డాడని నాకు తెలుస్తూ నేను బైబిల్ చదువుకున్నప్పుడు ఆ విషయాలు అన్నీ నాకు తెలుస్తూ నా హృదయం దేవుడితో ఎంతో సహవాసం పెంచుకుంది అప్పుడు నాకు ఆలోచన వచ్చింది చేద్దాం ఈజీ ఇంగ్లీష్ బైబిల్ చేద్దాం ఎడ్యుకేషన్ స్టార్టింగ్ వెళ్ళే వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా చేద్దామని ఓకే మరి టెండల్ గారు ఇన్ని విషయాలు తెలుసుకున్నారు మరి మీరు జాయ్ గారికి ఎప్పుడైనా ఈ విషయాలు చెప్పారా ఆయన మీకు ఏమైనా హెల్ప్ చేస్తారా జాయ్ గారు ఎటువంటి హెల్ప్ మీకు రాలేదా చేశారా ఓకే వండర్ఫుల్ మరి ఒకరికొకరు మనం షేర్ చేసుకోవాలి కదా ఓకే చాలా సార్ ఎలా ఏం చెప్పారు మా సండే స్కూల్ టీచర్ గారు సండే స్కూల్ టీచర్ గారికి చెప్పావా జాయ్ కి నేను చెప్పలేదా ఏమి మిమ్మల్ని ఆహ్వానించిన మిమ్మల్ని ఎవరు పిలిచారు ఇక్కడికి రమ్మని జాయ్ తో మీరు ఏం షేర్ చేసుకున్నారు ఇప్పుడు విన్నా చెప్పినవన్నీ జాయ్ పక్క నుంచి విన్నారండి సో జాయ్ ఇప్పుడు చాలా ఆశీర్వదింపబడ్డాడు వెరీ నైస్ విలియం టిండల్ గారు మీకోసం మేము సో మీ పక్కన కూడా ఎవరు కోట్ వేసుకుని టై వేసుకుని చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు మరి దేవుని సేవ కూడా అంతే చక్కగా మరి అంతే నీట్ గా అంతే పంక్చువల్ గా చేసి ఉంటారని మేము ఆశిస్తున్నాం సో ఎవరు ఆయన ఏంటి విశేషాలు మేము తెలుసుకోవాలని భావిస్తున్నాం ఓవర్ టు ఎవరు కమాన్ నా పేరు బిల్లీ గ్రహం నేను 1918 లో పుట్టాను నేను ఆఫ్రికాలో పుట్టాను నా తల్లిదండ్రులు నా కోసం బాగా ప్రార్థన చేసేవాళ్ళు మా తండ్రి గారికి ఒక పశుశాల ఉండేది ప్రతిరోజు నేను 4 గంటలకు లేచి పాలు తీసేవాడిని పాలు ఎలా తీసేవారండి కష్టంగా తీసేవాళ్ళ ఇష్టంగా తీసేవాళ్ళ ఎలా అనిపించేది పాలు తీస్తున్నప్పుడు కష్టంగా అయితే రోజు మీరు పాలు తాగుతారు అన్నమాట అందుకే చాలా బాగున్నారు వావ్ సూపర్ చెప్పండి
బిల్లీ గ్రామ్ గారు. చెప్పండి. నేను చాలా తొంటరి పనులు చేసేవాడినక్క. అయితే నేను 11 డేస్ మినిస్ట్రీస్ మధుకై హామాన్ గారు చేసే సువార్తకి నేను వెళ్ళినప్పుడు తన ఏలు ఇలా చాపి నా వైపు చూపించినప్పుడు నీవు పాపి పడినప్పుడు అక్కడ నేను పశ్చాత్తాపడి మాది మంచు తీసుకున్నానక్క. అయితే నాలాగా అందరూ ఏసే నమ్ముకుంటే బాగుంటుందని ఫస్ట్ చర్చ్ లో 30 మెంబర్స్ కి నేను సువార్త చెప్పానక్క. అయితే దాని తర్వాత యూత్ ఫర్ క్రైస్ట్ అని వీధుల్లో సువార్త ప్రకటించినప్పుడు కోట్ల మంది మార్మన్స్ తీసుకున్నారక్క. అయితే యూత్ ఫర్ క్రైస్ట్ తర్వాత రేడియో పరిచర్య చేశాను. 1943లో నేను రేడియో పరిచర్య చేశాను. 1930లో నేను డిషన్ పత్రిక ఇంకా చాలా బుక్స్ రాశాను. 1943లో దక్షిణ కొరియర్లో 11 లాక్స్ నా సువార్త విని నార్మన్స్ పొందుకోవడం నేను చూశానక్క. అయితే నేను 400 సువార్తలు చేశానక్క. అయితే నేను భారతదేశం పిచ్చరెట్టుకొని ప్రార్థన చేసేదాన్నక్క. భారతదేశంలో మద్రాస్ అనే ప్రాంతానికి వెళ్ళానక్క వచ్చాను. ఉప్పేను వచ్చినప్పుడు 285 గృహాలు నేను కట్టాను. అయితే అక్కడ ఉండే ప్రజలు బిల్లీ గ్రహం నగరం అని పేరెట్టారు. వండర్ఫుల్ అండి, సూపర్ సూపర్. విన్నారా మిషనరీస్ అందరూ? అసలు సూపర్, వండర్ఫుల్, చాలా 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 బాగుంది. వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు. అయితే యుఎస్ఏ ప్రెసిడెంట్ నా దగ్గరికి వచ్చి మీరు ప్రెసిడెంట్ అవుతారా అని అంటే, లేదు నేను అవ్వలేను, నన్ను క్షమించండి, నేను ఏసయ్యా సువార్త చెయ్యాలని అన్నాను. ఒకరోజు బిల్లీ గ్రహం గారు చనిపోతారు అనే మాట వింటారు, కానీ మీరు అది నమ్మవద్దు. కానీ నేను ఎప్పుడు నివసిస్తానే ఉంటాను, అడ్రస్ మాత్రం మారుతుంది. ఏసయ్యతోని నేను సంతోషంగా నేను నివసిస్తానని మీరు తెలుసుకోవండి. వావ్, ఎంత మంచి మాటలు చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు బల్లగుద్ది బైబిల్ సేస్ అని చెప్పిన ప్రతిసారి ఒంటిలో రక్తం మరుగుతుందండి. చాలా చాలా థ్యాంక్ యూ బిల్లీగ్రామ్ గారు, మీరు చాలా చక్కని సందేశం అందరికి అందజేశారు. మరి నిర్మల గారు, మరి ఎవరింటికి వెళ్దాం నెక్స్ట్? బిల్లీగ్రామ్ గారు చాలా చక్కని మాటలు చెప్పారు, నెక్స్ట్ ఎవరు ఇంటికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్దామో అని చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకు. మీరు చెప్తే నెక్స్ట్ స్టేసీ గారి ఇంటికి వెళ్దాం. ఎవరిని ఆహ్వానించారు స్టేసీ గారు ఈ రోజు చూద్దాం మనం? స్టేసీ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఓకే, మిషనరీ వచ్చారో మరి తెలియలేదు. స్టేసీ గారి ఇంటికి మిషనరీ ఎవరు వచ్చారో తెలియలేదు, కనుక ఒకసారి అడుగుదాం. హలో స్టేసీ గారు, మీ ఇంటికి ఎవరు వచ్చారండి ఈ రోజు మిషనరీస్? చెప్పండి మాకు, మాకు పరిచయం చేస్తారా? ఉన్నారా అసలు స్టేసీ గారు అక్కడ? ఎవరున్నారు అక్కడ స్టేసీ టేబుల్ మీద? ఎవరో కూర్చున్నారు. ఎవరు? అక్క అనుకున్నారా? చెప్పండి అంతే. నా పేరు మేరీ జోన్. స్టేసీ, అందరూ చెప్పినప్పుడు నీకు వినిపించిందా వినబడలేదా? వినిపించింది. మరి నువ్వు చెప్పినప్పుడు మాకెవ్వరికి వినబడట్లేదు, ఏం చేద్దాం? ఇంకా డబ్బులు తీసుకున్నప్పుడు మీ కాళ్ళ దగ్గర
ఇచ్చే నాకు బైబిల్. వావ్ మేరీ జోన్స్ గారు, మిమ్మల్ని మేము మీట్ అవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. వావ్ సూపర్, చాలా బాగుంది. మేరీ జోన్స్ గారు బాలా ఊరు వెళ్ళారట, అక్కడ డబ్బులు. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ మా మిషనరీస్ అందరికి ఇచ్చారు. నెక్స్ట్ శ్యామలా గారు, ఎవరింటికి వెళ్దాం అంటారు చెప్పండి. యశ్వలా గారు, మాకు చిన్న డౌట్. మేరీ జోన్స్ నెమ్మదిగా మాట్లాడుతుందా అంటే స్టేసీ నెమ్మదిగా మాట్లాడిందా? స్టేసీ వాళ్ళ ఇంట్లో కొంచెం స్పీకర్స్ ప్రాబ్లం అండి. సో వాళ్ళ టేబుల్ మీద ఏ మైక్ అయితే ఉంటుందో అది పనిచేయట్లేదు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. క్షమించండి, దయచేసి మన్నించండి. నెక్స్ట్ ఎవరింటికి వెళ్దాం కొంచెం చెప్పండి. కల్పన గారు ఎవరని చెప్తారు? పావని, పావని గారు చెప్పండి. సారీ పావని గారు, సారీ. నేను కూడా వాళ్ళ పేరే చెప్పబోయాను. చూసారా అండి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఒకే మనసు గలగారు వారు ఉన్నారని మనకు అర్థమైంది. ఓకే, వెల్కమ్ జైజే బ్రదర్స్. ఇంట్లో ఎవరు ఉన్నారో చూసేద్దాం మరి. ఆగ్రా బిల్లి గ్రామ్ అంటున్నారు వాడు చేతి కొట్ట. అమెరికాలో పుట్టాను. కంట్రీస్ లో ఇండియా చెన్నైలో. నా పేరు బిల్లి గ్రహము. నేను అమెరికాలో పుట్టాను. నేను 85 కంట్రీస్ లో ఇండియాలో, కంట్రీలో చైనా, ఇండియా చెన్నైలో సువార్త ప్రకటించాను. వావ్ సూపర్, సువార్త ప్రకటించారా మీరు? ఇంకా ఏం చేస్తారండి? అక్క బిల్లి గ్రహం గారు, ఇద్దరు ట్విన్స్ అక్క ఇక్కడ, ఇద్దరు కూడా బిల్లి. సూపర్ సూపర్ గా ఉన్నారు, చాలా చాలా వెరీ గుడ్. మిన్నీ గారు మనల్ని ఇప్పుడు ఎవరింటికి తీసుకెళ్తారు? మిన్నీ గారు, మీ దగ్గర మేము జీ అని వచ్చేసామండి. మీ టేబుల్ దగ్గర మేము వచ్చాము. సో మీరు ఎవరి టేబుల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎవరింటి టేబుల్ మీదకి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు చెప్పిన మరుక్షణాన్ని మేము అక్కడ ఉంటామండి. ఓ అవునా? అలాగైతే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎవరిని చూసాకా అర్థం కావట్లేదు. ఇక్కడ జాష్వా డాగన్ ఉన్నారు. మిన్నీ గారు, మిన్నీ గారు అయోమయంలో ఉన్న పరిస్థితి. సో పరిస్థితిని ఎవరు సాల్వ్ చేస్తారు చెప్పండి? అయోమయ పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరి టేబుల్ వెళ్ళిపోతున్నాం ఫాస్ట్ గా చెప్పండి, లేదంటే నా వాయిస్ ఆగదు. చెప్పండి చెప్పండి చెప్పండి, ఎందుకంటే మన టైం చాలా తక్కువ ఉంది. చెప్పండి ఫాస్ట్ గా. తెలియన వారి ఇంట్లో ఎవరో వచ్చినట్లు ఉన్నారు, వారు చూద్దాం అనుకుంటున్నారు. తెలియనా వాళ్ళ ఇంట్లో టేబుల్ కమ్ చైర్ ఉంది, చైర్ మీద మరి మైక్ ఉంది, మైక్ కూడా ఆన్ చేసుకుంటారు, ఏం మాట్లాడతారు? హలో, మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పండి. మీ తల్లిదండ్రులు people
అండ్ కంపాషన్ అని చూపించాను. టెరిసా గారు మా రెఫరీ పేషెంట్ కి ఫీవర్ వచ్చిన పేషెంట్ చాలా తెరిసా గారు లెప్రసీ పేషెంట్స్ కి ఫీవర్ వచ్చిన పేషెంట్స్ కి అందరికి సేవలు చేశారు కదా, అంత మందికి ఎలా సేవ చేయగలిగారు మీరు? నాకు జీసస్ హెల్ప్ చేశారు. జీసస్ హెల్ప్ చేశారు, వావ్. మరి అందరికి సేవలు చేస్తున్నారు. మరి ఇక్కడ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది మిషనరీస్ వచ్చారు కదా, వాళ్ళు మీ యొక్క జీవితం ద్వారా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? జీసస్ లాగా అందరికి ప్రేమ చూపించి ఇంకా కంపాషన్ చూపించాలి, పీస్ చూపించాలి. వావ్, థ్యాంక్ యూ సో మచ్ మదర్ తెరిసా గారు. ఇప్పుడు మదర్ తెరిసా గారిని మనం అనేక ప్రాంతాల్లో చూడబోతున్నాం, అనేక ఇంట్లో మదర్ తెరిసా గారు ఉండడం జరుగుతుంది. ఈ రోజు మాత్రమే ఉన్నారు, సో చూసేద్దాం ఎవరెవరి ఇంట్లో ఉన్నారో. మదర్ తెరిసా వైపు లుక్ చేసేద్దాం. మదర్ తెరిసా గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. సార్ నిలబడితే చూడాలనుంది. సాధసుందర్ సింగ్ గారిని పక్కకు కూర్చో కూర్చో. ఒక నిమిషం మదర్ తెరిసా గారు, ఇప్పుడు సెలీనా వాళ్ళ ఇంట్లో కొన్ని పాయింట్స్ విన్నాము, ఆ పాయింట్స్ కాకుండా మీరు ఇంకేమైనా పాయింట్స్ ఇక్కడ ఈ రూత్ అండ్ జాయ్ వాళ్ళ ఇంట్లో చెప్పాలనుకుంటే అది వినాలనే ఆసక్తితో ఉన్నామండి. మీరు ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమైనా తెలియజేయాలనుకుంటున్నారు? ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని ఎలా ముగించబోతున్నాం చెప్పండి, కొంచెం మీ ఒక మాటలతో ముగించుకుందాం చెప్పండి. ఓకే, వండర్ఫుల్ అండి. ఇతరులకు మరి మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రోజు? నోబెల్ ప్రైజ్ విన్ అయ్యారంటే మీరు నిజంగా దేవుని ప్రేమ ఎంతలా చూపించారో మాకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ మదర్ తెరిసా గారు, రూత్ అండ్ జాయ్ వాళ్ళ ఇంటికి వచ్చినందుకు, అండ్ మా జూమ్ లో కూడా మీరు అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరినైనా మీ ఇంటికి ఎవరైనా రాకపోతే, ఐ మీన్ మీ ఇంటి దగ్గర ఉన్న మిషనరీస్ ని మేము మీట్ అవ్వకపోతే ఒకసారి మీ హ్యాండ్ రేస్ చేయండి, గబ్బా గబ్బా వచ్చేస్తాం. ఒక్క సెకండ్ లో ఇలా ఉంటాం, చిటుకులో ఉంటాం అనమాట. సో హ్యాండ్ గబ్బా రేస్ చేయండి. విలియం గారు, మీ ఇంటికి ఎవరు వచ్చారు? మీరు ఎవరినైనా తీసుకొచ్చారా, వీక్షించడానికి వచ్చారా? చెప్పండి, ఏం పర్వాలేదు, అన్మ్యూట్ చేసుకోండి. అక్క నాకేం తెలీదు అక్క. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. ఎవరి ఇంటికైనా మేము ఇంకా రాలేదో ఒకసారి చెప్పండి, దయతో మమ్మల్ని మన్నించండి, మీ ఇంటికి రావాలని మేము కోరుకుంటున్నాం. అయిపోయింది టైం అప్. అందుకే ఏం చేయాలి, మీ ఇంటికి వచ్చామా మేము? ఓ చిన్న చింటూ వాళ్ళ ఇంటికి రాలేదు. ఎస్ మీరు ఎవరండి? ఆస్ట్రేలియా లాంగ్వుడ్ అనే ఊర్లో జన్మించాను. నేను 10వ సంవత్సరంలో దేవుణ్ణి తెలుసుకున్నాను. నేను సండే స్కూల్లో వెళ్ళినప్పుడు నాకు సండే స్కూల్లో టీచర్ నాకు దేవుడు నిజమైన దేవుడు అని చెప్పింది. నిజమైన దేవుడు నన్ను కోసం ప్రాణం పెట్టాడు అని చెప్పింది. అందుకని అప్పటి నుంచి నేను 10వ సంవత్సరాల నుంచి నేను పై చదువుకొని డాక్టర్ అయ్యాను. డాక్టర్ అయిన తర్వాత నేను కుష్టి రోగుల కోసం ఇండియాకి వెళ్ళి వాళ్ళ కోసం
చేశాను సేవ 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 చేస్తున్నాను కొంతమంది హిందువులకి నేను చెప్పడం వాళ్ళకి నచ్చలేదు నాకు నా యేసయ్య ప్రేమ నేను ఆలోచించలేదు చూపించేవాడిని అందుకని నేను వాళ్ళకి నచ్చలేదు ఒడిశాలో మనోహర్పురం అనే దగ్గర నేను నైట్ డ్రైవింగ్ చేసుకొని వచ్చి అక్కడ ఆపినప్పుడు వాళ్ళు ఈయనే అని ఈయనే గ్రహించేనని కనుక్కొని నన్ను ఆ వ్యాన్ లో కాల్ చేశారు కాల్ చేసినప్పుడు దేవుడు మేముద్దరము చనిపోయాము నేను మా ఇద్దరు పిల్లకాయలు ఇంకా చనిపోయాము ఇంకా ఇద్దరు మిగిలి ఉన్నారు నా భార్య పిల్ల పాప మిగిలింది అప్పుడు జడ్జి గారు నాకు వాళ్ళని చంపేసినందుకు వాళ్ళు ఏం వాళ్ళు ఏం చెక్ చేయాలని నా భార్యని అడిగినప్పుడు వాళ్ళని క్షమించి వదిలేయండి అంటది అప్పుడు ఈ స్టోరీ గురించి మనం ఏం నేర్చుకోవాలంటే క్షమించే గుణం ఉండాలి మన మనలో యేసయ్య ప్రేమించడం చూపించాలి ఈ రోజు మనం మధ్యకి తలకాయ ప్రవేశం చేశారు అంటారు కదా ఆ టైప్ లో వచ్చి తను బాగా చనిపోయిన తర్వాత విషయాలు కూడా వాళ్ళు చెప్పేశారు కదా వండర్ఫుల్ సూపర్ సూపర్ చాలా 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 బాగుంది వండర్ఫుల్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకెవరి దగ్గరకైనా మేము రాలేదా ఒకటోసారి అడుగుతున్నాం అండి టేబుల్ కాన్ఫరెన్స్ లో ఆప్షన్ లో పెడుతున్నాము ఒకటోసారి మీ ఇంటికి ఎవరైనా రాకపోతే ఒకసారి చెప్పండి రెండోసారి మూడోసారి ఇంకెవరు లేనట్టే నిర్మల గారు శ్యామల గారు పామిని గారు మిన్ని గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారో ముగించేసుకుందాం చెప్పేసి చప్పట్లు కొట్టేసి ప్రార్థన చేసేసి ఓకే ఈరోజు నిజంగా ఇంత మంది మిషనరీస్ కలవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా ఎప్పుడు దేవుని సేవ అంటే ఏంటో అనిపించదు కానీ వీళ్ళని చూసిన తర్వాత ఈ మిషనరీస్ చూసిన తర్వాత ఎక్కడ వారు ఎక్కడికో వచ్చి వాళ్ళు పరిచయం చేయడం వాళ్ళ పేరెంట్స్ ని వదిలిపెట్టేయడం వాళ్ళ భార్య చనిపోయినా గానీ వాళ్ళ దేవుని సేవ వదిలిపెట్టకుండా వాళ్ళు చేయడం పిల్లలు బలహీనంగా ఉన్నా గానీ చేయడం మరి ఒకప్పుడు బైబిల్ అంటే ఏంటో దాన్ని కాల్ చేసిన వాళ్ళు తిరిగి బైబిల్ ని పట్టుకొని వాళ్ళ హృదయాలు హత్తుకొని అనేక మందికి సువార్తను పంచిపెట్టడం అనేక బైబిల్స్ వాళ్ళు ముద్రించినప్పుడు చాలా విషయాలు నేను నేర్చుకున్నాను చాలా సంతోషంగా ఉంది మీరు మాకు ఇన్ని విషయాలు తెలియపరిచినందుకు మీకు అందరు కూడా వందనాలు తెలియచేస్తా ఉన్నా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 2 3 lakhs 50 lakhs 70 lakhs 90 lakhs సూపర్ సూపర్ ప్లస్ 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 గాడ్ బ్లెస్ యూ వండర్ఫుల్ ప్రార్థన ఎవరు శమక్క పిల్లలు పొజిషన్కి వచ్చేయండి ఓకే 1 2 3 మహాగణుడ యేసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి ఈరోజు సండే స్కూల్ కార్యక్రమంలో అత్యంత అద్భుతకరమైన రీతిలో బిడ్డలు ఎంతో నేర్చుకుని ప్రభు ఇక్కడికి వచ్చి మాకు చెప్పడానికి వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆసక్తిని బట్టి నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నేను మరి పేరెంట్స్ ప్రభు ఎంతో వాళ్ళని గైడ్ చేసి ఉంటుండగా ఎంతో వాళ్ళు శ్రమ పడి ఉంటుండగా తండ్రి ప్రతి పేరెంట్ ని మీరు దీవించండి వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ ని బట్టి వాళ్ళ జీవిత కాలంలో ప్రభు బిడ్డల జీవిత కాలంలో తండ్రి ఇదెంతో ఆశీర్వాదకరంగా మీరు మార్చుతున్నారు ప్రభు అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన పార్టిసిపేట్ చేసిన బిడ్డలందరూ కూడా తండ్రి వాళ్ళ చదువుల్లో ప్రభా ఈ అంశాలు తండ్రి ఎంతో ఉపయోగపడగలగటానికి తండ్రి చదవటం చెప్పటం అనేది వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని ఇవ్వగలగటానికి మీరే సహాయం చేస్తున్నారు ఇంకనూ సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా వాళ్ళ చదువులంతట్లో కూడా తండ్రి మీరే ప్రభా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఆశీర్వదింప చేయమని అడుగుచున్నాం తండ్రి నేను వాళ్ళ స్టడీస్ లో ప్రభా మరి ఇతర బిడ్డల కంటే తండ్రి ఇతర స్టూడెంట్స్ కంటే ప్రభా ఈ బిడ్డలందరూ కూడా నాయన అన్ని విషయాలు ముందడుగు వేయగలగటానికి మీరు కృప చూపించండి ఎందుకంటే నాయన మరి మీ సన్నిధిలో
వాళ్ళు ఎంతో ఆసక్తితో వచ్చినారు ప్రభు. ఎన్నో రోజుల నుంచి వాళ్ళు నేర్చుకున్నారు తండ్రి. నేను ఏమి తక్కువ కాకుండా అన్ని విషయాలు వాళ్ళు చెప్పగలిగారు అని అంటే తండ్రి అది కేవలం నువ్వు ఇచ్చిన జ్ఞానము తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు. అలాగే నాయన ప్రిపేర్ చేసిన బిడ్డలను బట్టి వాళ్ళ కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్యక్రమం నడిపిస్తున్న శాలిమాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. నేను మరి అన్న కూడా తండ్రి ఎంతో ఓపికగా కూర్చొని తండ్రి బిడలేందు ఆయన ఎంతో సంతోషిస్తూ ఉంటుండగా అని వచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అలాగే జోషాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. మరి అన్న ద్వారా ఇంత గొప్ప పరిచర్య జరుగుతూ ఉంటుండగా తండ్రి అన్న కుటుంబాన్ని మీరు మరింతగా దీవించమని అడుగుచున్నాం. చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఎవ్వరికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి వైరస్ అంటనీయకుండా మీరే బిడల్ని కుటుంబాన్ని భద్రం చేయమని అడుగుచు మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఓకే, మన పరలోక ప్రార్థన ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను. పిల్లలు ప్లీజ్ మీ ఫొటోస్ గ్రూప్ లో పెట్టండి. ఒక 30 సెకండ్స్ షార్ట్ మెసేజ్, ఏది స్టేటస్ లో పెట్టుకోవడానికి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందో 30 సెకండ్స్ వీడియో. ఓకేనా? ఈరోజు హాలిడే కాబట్టి కొంచెం వర్కౌట్ చేయండి, బాగుంటుంది. అందరు స్టేటస్ లో 30 సెకండ్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి చక్కని షార్ట్ వీడియో తీసి మన గ్రూప్ లో మీరు పోస్ట్ చేస్తే అది చాలా మెమరబుల్ గా ఉంటుంది అండ్ చాలా మందికి కూడా వెళ్తుంది. ఓకేనా? ఓకేనా? ఎవరు ఓకే చూపించట్లేదు, రైట్? వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు. ఓకే, లెట్స్ ప్రే. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not in temptation, but deliver us from evil. For thine is the kingdom, power and the glory forever and ever. Amen. తప్పించుము ఎందుకంటే రాజని శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్లా చేయను గాక. ఆమేన్.